శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ శైవం వైష్ణవం అనే రెండు మార్గాలు యావత్తు ప్రపంచానికి హైందవ ధర్మాన్ని విస్తరించి తెలియజేసేటటువంటి నేపథ్యంలో శైవ మార్గాన్ని అనుసరించి జగజ్జనని పూజిస్తున్నాం పార్వతీ పరమేశ్వరులలో ఇరువురు ఒకరే అయినా కూడా విశేషంగా అమ్మవారిని పూజిస్తున్నాం అవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇందులో విశేషంగా సాత్విక రూపంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అన్నపూర్ణాదేవి అనే రూపంలో దర్శనం చేసుకుంటూ ఉండగా రాజసిక రూపాలలో నవదుర్గలలో మూడవ రోజు కనుక ఆ జగజ్జనని చంద్రఘంట అనే రూపంలో దర్శనం చేసుకుందాం చంద్రఘంట రూపాన్ని ధరించిన అలంకారంలో ఉన్న ఆ పార్వతీదేవి శ్రీశైల తిరుమాడ వీధులలో విశేషంగా రావణ వాహనాన్ని అతిరోహించి మనకు దర్శనాన్ని ఇస్తుంది మరొక వైపున సాధనా క్రమంలో తామసిక మార్గంలో ఆ జగజ్జనని కౌమారి అన్న పేరిట దర్శనం చేసుకుందాం మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి సప్తశతిని అధ్యయనం చేసేటటువంటి క్రమంలో ఆ తల్లిని ఈ మూడవ రోజున సరస్వతి అన్న రూపంలో దర్శనం చేసుకోవాలి శుంభ నిశుంభ నామములు కల రాక్షసులను సంహరించేటటువంటి ఆ మహాశక్తికే సరస్వతి అని పేరు ఆ విధంగా మార్కండే పురాణాంతర్గతమైన సంస్కృతిలో ఉండేటటువంటి ద్వితీయ అధ్యాయం తృతీయ అధ్యాయం చతుర్థ అధ్యాయం ఈ కథనాలను ఈ మూడవ రోజున మననం చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా శాస్త్ర ప్రమాణం అమ్మను పూజించేటటువంటి క్రమంలో కనకాంబరపు రంగు చీరను ఈ రోజున ధరించాలి అలాగే కనకాంబరములతో అమ్మను పూజించాలి కనకాంబరం వర్ణంలో ఉండేటటువంటి దుస్తులను అర్హులైన వారికి అవకాశం ఉన్నవారికి నవరాత్రుల పట్ల మక్కువ ఉన్నవారికి బహుమానంగా అందించాలి ఇదే విధంగా అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యాలలో కొబ్బరి అన్నం రవ్వకేసరి ప్రధానమైనవి సాత్విక రూపంలో ఈ రోజున చూర్ణం చెయ్యనటువంటి పంచదార కాసింత పంచదారను క్రిస్టల్స్ రూపంలో ఎలా లభిస్తుందో అలా వెండిపళ్ళల్లో ఉంచి అమ్మ సన్నిధానంలో ఉంచినట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది అని శాస్త్ర ప్రమాణం ఆ నైవేద్యాలను తదుపరి జీవకోటికి ప్రాణికోటికి అందించే విధంగా మొక్కల పాదుల మధ్యన విడిచిపెట్టాలి మరొక వైపున శ్రీచక్ర ఆరాధనకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి బతుకమ్మ ఉత్సవాలలో ఈ మూడవ రోజున నానబోసిన బియ్యం ఈ పదార్థంతో చేసినటువంటి చకిలములు చేగూడీలు వీటిని అందరికీ వితరణ చేసే విధంగా నానబోసిన బియ్యపు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అన్న పేరిట మహిళలంతా కూడా సాయంత్రం వేళ ఈ శ్రీచక్రాకారంలో ఉండేటటువంటి పువ్వులను గుర్తిగా మేర్చినటువంటి ఆ బతుకమ్మను చుట్టూరా చేర్చి మధ్యలో ఉంచి చుట్టూరా తిరుగుతూ నమస్కారాలు చేస్తారు వైష్ణవ మార్గంలో లక్ష్మీనారాయణులలో శ్రీమన్నారాయణమూర్తి ఆరాధించడం ఈ నవరాత్రి ఉత్సవాలకే తలమానికం ఆ క్రమంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు ఈ రోజున ఉదయం తిరుమాట వీధులలో సింహవాహనాన్ని అధిరోహించి విజయం చేస్తూ మనకు ఆనందాన్ని కలిగిస్తారు అదేవిధంగా సాయంత్రం వేళలో స్వామివారు ముత్యాల పందిరి వాహనాన్ని అధిరోహించి మనందరికీ నేత్రానందం కలిగించడంతో పాటుగా అనుగ్రహాన్ని కురిపిస్తారు అందిస్తారు ఉభయ పక్షాలలో వైష్ణవం శైవం అనే మార్గాలలో శైవ మార్గంలో అమ్మవారిని పూజిస్తున్నాం వైష్ణవ మార్గంలో శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆరాధిస్తున్నాం ఇదే ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా విశేషంగా చెప్పబడ్డ ఆశ్వీజమాస శరన్నవరాది ఉత్సవాలలో తలమానికం క్రియా జ్ఞాన శక్త్యాత్మకమైన మూడు అడుగుల రూపాలలో ఉండే ఈ నవరాత్రులలో మొదటి రూపం మొదటి మూడు అడుగుల రూపంలో ఈ ఇచ్ఛా సంకల్ప పూర్వం ఈ రోజుతో పూర్తి అవుతుంది శైవ వైష్ణవ మార్గావలంబులు పార్వతీదేవిని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేద్దాం అదేవిధంగా మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు